బౌండరీల మూత సిక్సర్ల జాతరగా సాగిన రెండో టీ ట్వంటీలో భారత్ ఉత్కంఠ విజయం సాధించింది భారీ లక్ష్య ఛేదనలో డేవిడ్ మిల్లర్ నలభై ఏడు బంతుల్లో నూట ఆరు నాటౌట్ క్వింటన్ డికాక్ నలభై ఎనిమిది బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు చేసి ఆఖరి బాల్కు వణికించిన పదహారు పరుగులతో గట్టెక్కించాడు అయితే ఈ మ్యాచ్లో డికాక్ నెమ్మదైన బ్యాటింగ్ ఆ జట్టు కొంప ముంచింది బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలమైన పిచ్పై డికాక్ స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయాడు మ్యాచ్ ఆశాంతం అసౌకర్యంగా కనిపించాడు అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసిన అనంతరం సెంచరీ హీరో మిల్లర్ దగ్గరకు వెళ్లి డికాక్ క్షమాపణలు చెప్పాడు ఈ విషయం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో మిల్లర్ వెల్లడించాడు ఆటలో ఇవన్నీ సహజమని డికాక్ కు మద్దతు తెలిపాడు ఆరంభంలో క్వింటన్ డికాక్ ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే కానీ అతను తన బ్యాటింగ్ తో మాకు విజయావకాశాలు కల్పించాడు ఫోర్లు సిక్స్ లు అలవకగా బాధగల సామర్థ్యం అతనికి ఉంది కానీ సెట్ అయ్యేందుకు కాస్త టైం తీసుకున్నాడు ఈ మ్యాచ్ లో కేవలం పదహారు పరుగులే తక్కువ చేశాం మ్యాచ్ అనంతరం డికాక్ నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు బాగా ఆడావు నా వల్లే విజయాన్ని అందుకోలేకపోయాం ఐఎం సారీ అంటూ చెప్పాడు ఇది ఇక ఇది బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్ కానీ ప్రారంభంలో భారత్ మమ్మల్ని ఒత్తిడిలో నెట్టింది మేము తొలి బంతి నుంచే ధాటిగా ఆడాల్సిందే ఇక్కడ వర్షాలు పడుతూ ఉండడంతో ఉక్కపోతగా ఉంది ఎంతలా అంటే నీళ్లు తప్ప మరేం తీసుకోలేని పరిస్థితి ఉంది అంటూ మిల్లర్ చెప్పుకొచ్చాడు